అందరికీ నమస్కారం. మనం ఎలక్షన్స్ ముందు కూడా ఇదే ప్రెస్ మీట్ జరిగింది. అప్పుడు కూడా నేను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో వాళ్ళ అధికారం ఉన్నప్పుడు చేసినటువంటి తప్పును కూడా నేను మీకు చెప్పాను. 145 నుంచి 160 సీట్లు వస్తాయని చెప్పాను. అలానే ఇంకో 4 గెలుపు 164 వచ్చినాయి. వాళ్ళకు 11 వచ్చి ఓడిపోయినారు. ఆ రోజు కూడా నేను ప్రతిదీ నిలదీశా. ఎలక్షన్స్ ముందు కూడా, ఎలక్షన్ అయిన తర్వాత కౌంటింగ్, అంటే కౌంటింగ్ అయిన తర్వాత అంటే ఒక ధైర్యం ఉంటుంది. ఒక అధికారంలో ఉన్న ఒక పార్టీని ప్రశ్నించాలన్నా ఎదిరించాలన్నా గెలిచిపోయిన తర్వాత అయితే అంతకుముందు అధికారం ఉండే వాళ్ళని ప్రశ్నించడం ఓకే. ఏమీ లేనప్పుడు కూడా నేను ఏమాత్రం భయపడకుండా జగన్మోహన్ రెడ్డి అవినీతి, అరాచకాల్ని, దౌర్జన్యాన్ని, గ్రూపు రాజకీయాల్ని గురించి కూడా, తిరుమల గురించి కూడా నేను ఏమాత్రం భయపడకుండా, నాకు ప్రాణాపాయ స్థితి ఉన్నా, నాకు థ్రెట్ ఉన్నా కూడా నేను ఏమాత్రం తగ్గలేదని మీ అందరికీ తెలుసు. కాబట్టి నేను ఏది మాట్లాడదలుచుకున్నా నీతి నిజాయితీగా మాట్లాడతాం తప్ప ఏదో స్వలాభం కోసము సొంతంగా ఏదో దాంట్లో నేను లాగాలను మాత్రం కాదు. నేను ఎప్పుడూ రాజకీయాల్లో లేను. వన్స్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గమనించిన తర్వాత నాలాంటి ఒక వ్యక్తి కూడా మాట్లాడకపోతే ఎలాగా అని ధైర్యం చేసి మాట్లాడాను. సో ఈరోజు టీడీపీ కూటమి 164 సీట్లు వచ్చినందుకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం గర్వంగా చెప్పుకుంటుంది, గర్వంగా అనుకుంటుంది కూడా, గర్వపడుతుంది. సో ఈరోజు ముఖ్యంగా నేను చెప్పే ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఈరోజు అర్హత ఉన్న, అర్హులైన ప్రతి ఒక్కరికి 7,000 రూపాయలు పెన్షన్ డబ్బులు వాళ్ళ చేతికి ఇవ్వడం జరిగింది. ఈరోజు ఎంపీలు కానీ, కేబినెట్ మినిస్టర్లు కానీ, ఎమ్మెల్యేలు, శాసనసభ్యులు కానీ అందరూ కూడా ప్రజల్లోకి వెళ్ళి చైతన్యపరుస్తూ, వాళ్ళ ఆనందాన్ని ఇస్తూ, వాళ్ళకి భరోసానిస్తూ 7,000 రూపాయల పెన్షన్ కొడాల నాని కానీ, పేరు నాని కానీ, మా నెల్లూరుడు అనిల్ కుమార్ యాదవ్ కానీ గెలిచే గెలవగానే, 1వ తారీఖు కూడా రాలా, గెలిచే గెలవగానే మీరు అది ఇవ్వండి చూద్దాం, అది ఇవ్వండి చూద్దాం అన్నారు. ఈ రోజు చెప్పిన మాట ప్రకారం 7,000 రూపాయలు పింఛన్ని వాళ్ళ ఇంటికి పంపించడం జరిగింది. 4,000 ప్లస్ 3,000, 7,000 కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ప్రతి చోట కూడా ఈరోజు టీడీపీ కూటమి చెప్పిన మాట నిలబెట్టుకుంది. కాబట్టి నాకు ఇంకా చాలా సంతోషంగా ఉంది ఆ పార్టీ తరఫున నిలబడినందుకు. కాబట్టి ఇంకోటి ఏంటంటే, రానున్నటువంటి రోజుల్లో కూడా ఏదైతే మేనిఫెస్టో ఉందో వాటిలో కూడా 100% కూడా నెరవేర్చబోతున్నారు. పేద ప్రజలు, బడుగు బలహీన మైనారిటీ ప్రజలు కూడా వాళ్ళు సమాజంలో తలెత్తుకుని తిరిగేటట్లుగా కూడా టీడీపీ ప్రభుత్వం చేపరుస్తుంది. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, నేను ఫస్ట్ నుంచి చెప్పేది, నేను చెప్పినది కూడా చాలా మంది మాట్లాడినారు, తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీలో పైన తిరుమల కొండ మీద అవినీతి జరుగుతుంది, అక్కడ దౌర్జన్యం జరుగుతుంది అని ఫస్ట్ నుంచి చెప్తానే ఉండా. అందులో ఒక మచ్చు తునక మనం తీసుకున్నట్లయితే ఇలా చూడండి, ఇది నగరి శాసనసభ్యురాలు, పర్యాటక శాఖ మంత్రిగా కూడా చేసినటువంటి ఆర్కే రోజా. ఇవిడిది ఒకసారి మనం గమనించినట్లయితే చూడండి, శ్రీమతి ఆర్కే రోజా మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఈవిడ 2021-11-30 20 మందికి వీఐపీ బ్రేక్ దర్శనాలు ఇచ్చింది. 20 మందికి వీఐపీ బ్రేక్ దర్శనాలు ఇచ్చింది. కావాలంటే ఒకసారి నేను ప్రింట్ తీసుకున్నా, అంటే అధికారికంగా రిలీజ్ చేసిన దాన్ని కొండ మీద నుంచి వచ్చిన ఒక పేపర్ని నేను ప్రింట్ తీసుకున్నా. మీరు మామూలుగా గూగుల్లో వచ్చి సెర్చ్ చేసినా కూడా ఇది దొరుకుతుంది. 20 మందికి ఎం శ్రీనివాస్ చక్రవర్తి, కే అశోక్ గౌడ్, ఎన్ రామ్మోహన్, ఆర్ లక్ష్మణ్ పెరుమాల్, ఈయన చెన్నై అనుకుంటా, మార్నింగ్ వీఐపీ బ్రేక్ దర్శనం ఆన్ 1/12/2021 ఫాలోయింగ్ బై బిలో నేమ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. కింద ఆవిడ సంతకం పెట్టినటువంటి ఈ పేపరు. ఇంకొకటి ఏంటంటేనండి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఈయన ఏకంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో వీఐపీ బ్రేక్ దర్శనాన్ని 58 మందిని పంపించాడు ఒకటే రోజు. 58 మందిని ఒకే రోజు వీఐపీ బ్రేక్ దర్శనాన్ని పంపించినాడు. చూసుకోండి ఒకసారి, కావాలంటే ఈ డేట్ కూడా చెప్తా, 2024 2/12 డాక్టర్ పి రామచంద్రారెడ్డి ఎంఏ పిహెచ్డి. చూడండి, ఆయన సంతకం కూడా పెట్టాడు, 58 మందిని కూడా పంపించినాడు. అంటే
పాపం ఏ క్యాడర్ అయినా, ఏ కేటగిరీ అయినా, ఏ ఎంపీ అయినా, ఏ కేబినెట్ మినిస్టర్ అయినా, ఏ సెంట్రల్ మినిస్టర్ అయినా, ఏ శాసనసభ్యులైనా, ఏ డిజిటల్ ఆఫీసర్ అయినా, ఏ సెలబ్రిటీ అయినా, ఏ వీఐపీ అయినా, అధికారులు జడ్జిలైనా, ఏదైనా కూడా టీటీడీ బోర్డులో ఒక రూల్ ఉంటుంది. ఎంతమందిని పంపించవచ్చు అనేది ఒక శాసనము, ఒక ఫార్ములాను, ఒక ఫండమెంటల్ థియరీ ఉంటుంది. వీళ్ళు అడ్డదిట్టంగా సంబంధం లేకుండా 151 సీట్లు వచ్చిన అధికార గర్వంతో, అహంకారంతో, అధికార దుర్వినియోగంతో 58 మందిని పెద్దెత్తి రామచంద్రారెడ్డి, పెద్దెత్తి రామచంద్రారెడ్డి 20 రోజా అంటే ఒక్క రోజున అతను 58 మందిని, ఈవిడ 20 మందిని పంపించిందంటే 151 శాసనసభ్యులు, 22 మంది ఎంపీలు, ఇంకా సెంట్రల్ మినిస్టర్లు, కేబినెట్ మినిస్టర్లు అంటే ఇద్దరే ఇంత మందిని పంపిస్తే ఒక రోజులో 365 సంవత్సరాల్లో ఈ ఎంపీలు, సెంట్రల్ మినిస్టర్లు, కేబినెట్ మినిస్టర్లు, శాసనసభ్యులు వీళ్ళందరూ కలిసి వాళ్ళు ఒక్కొక్క లెటర్ రైట్ మీద ఎంతమందిని పంపించుంటారని నేను అడుగుతా ఉన్నా. ఒకరే ఒక రోజా, ఒక రోజులో 20 వీవీ బ్రేక్ చేసినారు పంపిస్తే, ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 58 పంపిస్తే ఒక్క రోజులో అలా 365 ఉన్న ఈ 100 రోజుల్లో ఒక్కొక్కరు శాసనసభ్యులు అందరూ ఎంతమందిని పంపించవచ్చు ఆలోచించండి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే పోయినారు, దేవుని దర్శించుకున్నారు, అయిపోయింది. కానీ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ సామాన్య భక్తులు తిరుపతి నుంచి తిరుమల కొండకి నడుచుకుంటూ వస్తారు, సర్వదర్శనం అని ఉంటారు, క్యూ లైన్లోకి వెళ్ళిపోతారు, అక్కడి నుంచి కంపార్ట్మెంట్ లోకి వెళ్తారు, ఆ నుంచి దర్శనానికి వెళ్తారు, ఆ తర్వాత బయటకు వచ్చి లడ్డు తీసుకుంటారు, అది అందరూ తెలిసిందే. కానీ కొన్ని 100,000 మంది, 1,00,000 మంది కింద నుంచి నడుచుకొచ్చే సామాన్య భక్తులు, డబ్బులు లేని వాళ్ళు, నిజమైన దైవభక్తి కలిగిన వాళ్ళు, మాకెలా వీపీ దర్శనాలతో మేము డైరెక్ట్ గా దేవుణ్ణి చూడాలనుకుంటున్నాం, అది కాదా నిజమైన భక్తి అనుకునే వాళ్ళు కూడా పైనుంచి, అదే కింద నుంచి పైకి వచ్చి క్యూ లైన్ లోకి వెళ్తారు. ఈ క్యూ లైన్ లో వస్తారు, కంపార్ట్మెంట్ లోకి వెళ్తారు, దర్శనానికి వెళ్తారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వీఐపీ దర్శనం, వీఐపీ బ్రేక్ దర్శనం ఇవ్వడం వల్ల ఎక్కడికక్కడ క్యూ లైన్ ఆగిపోతుంది, ఎక్కడికక్కడ క్యూ లైన్ ఆగిపోతుంది. వీళ్ళు పోతారు, వీళ్ళ హారతలు, వీళ్ళ పట్టింపులు, ఇంకా దగ్గరకు తీసుకెళ్ళడం, దేవుడితో మాట్లాడతామని చెప్పడం, దేవుడే మాట్లాడడం అదేదే విషయం. నీతి, నిజాయితీ, భక్తి, శ్రద్ధ ఉంటే దేవుడు మనకు ఆశీస్సులు ఇస్తాడు. అధికారం, అహంకారం, ప్రౌఢీయుజం, మంది మార్పలు, అక్రమ ఆస్తులు ఉంటే జగనన్న ప్రసన్నం అవుతాడు, జగనన్న కనబడతాడు, జగనన్న దర్శనమిస్తాడు వెంకటేశ్వర స్వామి గారు. భక్తి శ్రద్ధతో వెళ్తే వెంకటేశ్వర స్వామి మంచిగా ఆశీస్సులు ఇస్తాడు. ఈ విధంగా అధికార దుర్వినియోగం తెలితే ఆకారం ఉంటాడు తప్ప ఆశీస్సులు ఉండవు. ఈ విధంగా కొన్ని 100 మందిని వీపీ బ్రేక్ చేసినకి వెళ్ళి సామాన్య ప్రజలందరూ కూడా క్యూ లైన్ లో ఆగిపోయినారు. వాళ్ళు కదలాలి కదా, ఇక్కడ క్యూ లైన్ కదలాలా, క్యూని కదిలితే కంపార్ట్మెంట్లు కదలాలా, కంపార్ట్మెంట్లు కదిలితే దర్శనం కదలాలా, దర్శనం కదిలితే లడ్డు తీసుకోవాలా, లడ్డు తీసుకుంటే కిందకు రావాలా, వీటి వల్ల ఎంత ట్రాఫిక్ జామ్ క్యూ లైన్ లో జరుగుతుందో ఒకసారి ఆలోచించండి. ఎంత మంది, ఇంకో మాట చెప్తున్నా, మీరు చల్లపల్లిలో జైలు చూస్తుంటారు, చెంచులపల్లిలో జైలు చూస్తుంటారు, నెల్లూరులో చూస్తుంటారు, రాజమండ్రిలో చూస్తుంటారు, అండమాన్ నికోబార్లో చూస్తుంటారు. కానీ 2019 నుంచి 2024లో తిరుమల కొండ మీద జైలును చూశారా? ప్రజలు, భక్తులు చూశారు. క్యూ లైన్ కూడా లోపల పనిచేసి డోర్లు వేసేసి ఏమాత్రం మంచినీటి సదుపాయం లేకుండా చేయడం, ఏమాత్రం అన్నప్రసాదం పొంగలు కావచ్చు, లేకపోతే సాంబార్ అన్నం కావచ్చు లేకుండా చేయడం, ఏమాత్రం మంచిగా లేకుండా చేయడం. అంటే ఇక లోపలికి వెళ్తారు, పిల్లాచల్లా ఉంటారు, ముసలిలో ఉంటారు, థైరాయిడ్ పేషెంట్లు ఉంటారు, షుగర్ ఉంటుంది, బీపీ ఉంటుంది, కొంతమందికి ఆస్మా ఉంటుంది, కందిరి పడిపోతూ ఉంటాయి, లోపల పోతే కనీసం ఫ్యాన్లు కూడా తిరగనికుండా చేశారు. ఇలా లోపలికి వెళ్ళిన వాళ్ళని జైల్లో ఉన్న ట్రీట్మెంట్ కాదా ఇది. తిరుమల తిరుపతి కొండ మీద వెంకటేశ్వర ఆశీస్సుల కోసం వచ్చిన వాళ్ళకి జైలు, జైలు జీవితాన్ని 200,000 మంది ఈ 5 సంవత్సరాల కాలంలో అనుభవించారు. చాలా మంది చెప్తారు యూట్యూబ్ లో, మీరే చూడండి, నేను చెప్పడం కాదు, ఇది నా స్వార్థం కాదు. మీరు తొంగి చూస్తే లోపల ఫ్యాన్లు లేవు, తినడానికి తిండి లేదు, బయటకు రావడానికి దారి లేదు. అంటే ఇదేంటి జైలు జీవితం అంటే, జైలు ఎంతకన్నా బాగా బతుకుతారు. కంపార్ట్మెంట్ లోకి వెళ్తే కూడా మినిమం సౌలభ్యాలు, మినిమం సౌకర్యాలు కూడా అక్కడ అందరి పరిస్థితులు వచ్చినాయి. అంటే లోపలికి వెళ్తే ఇంకా అలానే పడుండిపోవాలి, ఎప్పుడు వెళ్తే అప్పుడు ఉండాలా, పోయేవాళ్ళు పోతా ఉంటారు, వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు, మొత్తానికి మెంటల్ చేసుడు, ఆడవాళ్ళు ఉంటారు, పాప వాళ్ళు ఇంకా ఎట్లా కదలని పరిస్థితి వచ్చేసింది. అంటే జైలు జీవితాన్ని దాని మీద చూపించినటువంటి ఘనత ఓన్లీ జగన్మోహన్ రెడ్డిది మాత్రమే.
తర్వాత వచ్చేసి తన ఆయన చేసిన వాటిలో ఇంత అరాచకం పైన మళ్ళీ 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 చెప్తున్నా ఎవరికి వద్దు, పైన కింద నుంచి వచ్చే జనాలకు పులిపోయిన పెట్టాడు, కర్ర ఇచ్చి స్టిక్కర్ వేసుకున్నాడు. పైకి వచ్చిన తర్వాత వాటర్ బాటిల్ 75 రూపాయలు గాజుది, 75 రూపాయలు 20 రూపాయలు ఉండాల్సినటువంటి వాటర్ బాటిల్ 75 రూపాయలు పెట్టాడు. తిరిగి ఇస్తే డబ్బులు ఇస్తా అన్నాడు. భక్తులు తిరిగి ఆ నీళ్ళన్నీ తాగేసి ఆడిచ్చేసి పోతారు, అది ఎలాగో కుదరదు. ఆ టెండర్లంతా ఎవరికి ఇచ్చినారు? ఆ గాజుది, ఆ వాటర్, పెద్ద రామచంద్రారెడ్డి, భవన కరుణాకర్ రెడ్డి, వైద్య సుబ్బారెడ్డి వీళ్ళకి ఇచ్చుకున్నారు. ధర్మారెడ్డి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఉన్న నేతృత్వంలో. దాని తర్వాత అన్నదానంలో అన్నం ఉడికేది కాదు, సాంబార్ పసుపు ఉండేది, పచ్చడి స్మెల్ వచ్చేది, దాన్ని నాశనం చేశారు. కుండీలో ప్రతి ఒక్కరు ముడుపులు చెల్లించుకుంటారు, ముక్కులు తీసుకునే పద్ధతిలో వాళ్ళు మంగళ సూత్రాలు కూడా వేసేస్తారు కొంతమంది భక్తులు. ఆ డబ్బులు కూడా పరకామంలో లెక్క పెట్టాల్సిన సందర్భాన్ని కూడా నాశనం చేశారు. రెండో పాయింట్ ఏంటంటే, ఆ కుండీకి ఉన్నటువంటి పవిత్రమైనటువంటి ధర్మాన్ని కూడా ఉల్లంఘించి ఎక్కడో ఫామ్ హౌస్లలో, ఎక్కడో గెస్ట్ హౌస్లో కూడా లెక్క పెట్టినటువంటి పరిస్థితి ఎదురైంది. గోవిందనామ స్మరణాలు, భక్తి భజనలు, కీర్తనలు, ఎక్కడా కూడా భక్తి పారవశ్యం ఎక్కడా కనబడకుండా జగన్మోహన్ రెడ్డి చాలా జాగ్రత్త పడ్డాడు. దాంతోపాటు ప్రైవేట్ హోటల్స్ ని చాలా ఎంకరేజ్ చేశాడు. 1000 రూపాయల భోజనం, 1500 భోజనం, 500 నుంచి మినిమం భోజనాలు పెట్టడం మొదలెట్టాడు. పైన నేను ఈ రోజు మాటిస్తున్నా, ఆల్రెడీ ఈ రోజు కూడా ప్రక్షాళన మొదలైంది. పైన మాంసం కూడా వండుకొని తిన్నారు. మాంసాన్ని కూడా ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఉన్న ప్రతినిధులు అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ దేవుణ్ణి కించపరుస్తూ పైన నాన్ వెజ్ కూడా తిన్నారు. దాంతోపాటు మద్యాన్ని కూడా అమ్మారు. గ్రూపు రాజకీయాలు చేశారు, రియల్ ఎస్టేట్ చేశారు, పైన దందాలు చేశారు. పైన ఉన్న కొండని ఒక్క వెంకటేశ్వరం ఉన్నటువంటి ప్రదేశం మాత్రమే వెంకటేశ్వరం ఉన్నాడు, మిగతా అన్ని కూడా వ్యాపారం చేసేశారు. మొత్తం కూడా తిరుమల తిరుపతికి సంబంధించిన కొండని మొత్తం, శేషాచల అడవుల్లో ఉన్న ఎర్రచందనం మొత్తాన్ని తరలించారు. 100 కోట్ల టెండర్లు వేసి ఆల్రెడీ ఉన్నటువంటి భవనాన్ని కూల్చి శిథిల వ్యవస్థలు చేసి వాటి ప్లేస్ లో కావాలని నాశనమైన కొత్త కట్టడాలు కట్టి ఈరోజు వాళ్ళలో వాళ్ళు డబ్బులు సంపాదించుకున్నటువంటి పరిస్థితి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉంది. పురోహితులు భయపడ్డారు. లడ్డూ ప్రసాదం, మనం తినే లడ్డూ ప్రసాదం అందరికీ తెలుసు. మన చిన్నప్పుడు లడ్డు ఎత్తుకెళ్తే ఊరు వాసన వచ్చేది. ఆ లడ్డు వాడు ఎత్తుకెళ్తే కోవు నీరు వచ్చిన కన్నా చాలా అద్భుతమైంది, అద్వితీయమైంది అని ఫీల్ అయిపోయి వెళ్తే ఊర్లో అడుక్కునేవాళ్ళు, ఎవరెవరే నాకు కొంచెం బెటర్ రే, ఎవరే నాకు వచ్చు అనేవాళ్ళు. ఈ రోజు అదే లడ్డు 2 రోజులు పోతే ఎట్ట విడిపోతుంది, బాంబు బ్లాస్ట్ అయినట్టు విడిపోతుంది. అది యాడ నెయ్యి ఉంది, యాడ ఫార్ములా ఉంది, యాడ విశిష్టత ఉంది, ఎక్కడ గుడి మీద పవిత్రత ఉంది. అన్యమతం యొక్క ప్రచారాన్ని విచ్చలవిడిగా చేశారు. అన్యమత ప్రచారం, నేనేమి ముస్లింస్ తక్కువ అంటే, నేనేమి క్రిస్టియన్స్ తక్కువ చేయడంలే, ఎవరి మతం వాళ్ళకు గొప్పది, ఎవరి మతం వాళ్ళు కాపాడుకోవాలని మాత్రమే చెప్తున్నారు. ఈ విధంగా దౌర్భాగ్యమైన పరిస్థితులు పైన నెలకొల్పడం జరిగింది. దానివల్ల ఈరోజు ఏం జరిగింది? నేను ఇంకో మాట చెప్తున్నా మీకు, అతను ఓడిపోయింది ట్యాంపరింగ్ వల్ల అంటున్నారు. ట్యాంపరింగ్ వల్ల కాదు, నేను చెప్తున్నా గుర్తుపెట్టుకోండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 11 సీట్లు పరిమితమై అట్లా ఫ్లాప్ అయింది ట్యాంపరింగ్ వల్ల కాదు, ఈవీఎం మిషన్ వల్ల కాదు. అలా అనుకుంటే మోడీ గారి 400 సీట్లు వస్తాయని చెప్పుకున్న వ్యక్తి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆల్రెడీ 2 సార్లు అయిన వ్యక్తి, ఆయన ట్యాంపరింగ్ చేసుకున్న 400 MP సీట్లు చేసుకోలేడా? మరి అదే ఎంపీ స్థానం ఉండేటువంటి అయోధ్య ఆ స్థానమే కోల్పోయాడే, ఆయన ట్యాంపరింగ్ చేసుకోలేడా? ట్యాంపరింగ్ వల్ల కాదు, ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సీపీ తుడిచిపెట్టుకుపోయింది. నేను ఒక క్వశ్చన్ మిమ్మల్ని సూటిగా అడుగుతున్నా, ప్రశ్నని నాకు చెప్పండి. ఇప్పుడు కూటమిలో ఎన్ని పార్టీలు కలిసాయి? 3. ముగ్గురు, చల్లవరాయుడు గారు, పోలకల్యాణ గారు, పురంధరేశ్వర గారు, మోడీ గారు. ముగ్గురు కాదు, 4వ వ్యక్తి కూడా పొత్తు పెట్టుకున్నాడు. ఆయన ఎవరో కాదు వెంకటేశ్వర స్వామి. 4 వ్యక్తులు 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో 4 పొత్తు పెట్టుకున్నారు. అందులో 4వ ఎవరో కాదు వెంకటేశ్వర స్వామి. ఈయనున్నారంటే ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం చేస్తున్నాడు, దాంతోపాటు నాకున్న విశిష్టత తగ్గిస్తున్నాడు. ఈయన ఎక్కడ ఆగేటట్లు లేడని ఎవ్వరికీ తెలియకుండా వెంకటేశ్వర స్వామి మీరు గమనించుంటారు. అన్నమయ్య సినిమాలో మన సుమన్ గారు వెంకటేశ్వర స్వామి నాగార్జున గారు పెళ్లికి వచ్చి పలకి వస్తాడు, వస్తాడా? దగ్గర వచ్చి పెళ్లి చేస్తాడా? ఎందుకు వచ్చాడు? అతని కీర్తనలు, అతని భజనలు, అతని భక్తి పారవశ్యం, అబ్బా
ఇలాంటి ఒక వ్యక్తి మనల్ని ఇంత హుందాతనంగా పొగడుతుంటే ఆ వ్యక్తికి పెళ్లి చేసి నాకు బాధ్యతను ఆయన దూరి పెళ్లి చేసి అన్ని మోసి తాలి కట్టించేసి పోతాడు. రెండోసారి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. రెండోసారి ఎందుకు వచ్చాడంటే అతనేమో తలపోక అన్నమయ్య గొప్పోడు, ఇతనేమో పూర్తి ఆపోజిట్ గా ఉన్నాడు, ఈడు గారు వచ్చాడంటే ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం చేస్తాడని ఆయనకు ఆయనగా ప్రజల రూపంలో వచ్చి ప్రజల్లోకి దూరి వాళ్ళకు అర్థమయ్యేలా చేసి ఈ రోజు నాలుగో పొత్తు రూపంలో వచ్చి జగన్మోహన్ రెడ్డిని చిత్తు చేశాడు. ప్రతి మీటింగ్ లోనూ పక్కన వెంకటేశ్వర స్వామి కూర్చో ఉన్నాడు, అది ఎవరు గమనించలేదు. అంతే, అది నేను చెప్తున్నా, ఇది నిజాయితీగా జరిగింది. వెంకటేశ్వర స్వామి, గోవిందుడు, శ్రీనివాసుడు, ఏడుకొండల వాడు పొత్తులో భాగంగా ప్రతి విషయంలో తలదూర్చాడు. ఈ రోజు 164 సీట్లు నేను ఆ రోజు కూడా చెప్పా, వెంకటేశ్వర స్వామితో పెట్టుకోండు, కలియుగ దైవంతో పెట్టుకోండు, ఎగిస్తంటే 11 సీట్లు వచ్చినాయి. ఈరోజు ఆ 11 కూడా కాళ్ళు పట్టుకోండి, మేము వచ్చేస్తాం సార్, మేము వచ్చేస్తాం సార్, మేము వచ్చేస్తాం సార్ అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. తీసుకోవాలా వద్దా, మంచోళ్ళ చెడ్డోళ్ళ, మళ్ళీ ఇదేంది ఇదేని ఆలోచిస్తున్నారు. అంతే, ఇంత జరగడానికి రీజన్ ఏంది? కలియుగ దయంతో పెట్టుకున్నాడు, చిరంజీవి లాంటి పెద్ద వ్యక్తి దగ్గర దండం పెట్టుకున్నాడు,